ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం చాలా ఈజీయే కదండి. మీ ఫింగర్ తో ఒక ట్యాప్ చేయండి లైక్ మీద. సరేలే, నేను వంటగదిలోకి వెళ్ళి ఆ రెసిపీ కావాల్సిన అన్ని తెచ్చుకుంటాను, నువ్వు వీడియో కావాల్సిన అన్ని సెట్ చేయి. సరే నిన్న వీడియో చేసిన తర్వాత బయట వదిలేస్తున్నట్టున్నాం, ఒకసారి చూడు బయట మెట్ల మీద ఉంటది అనుకుంటున్నాను. టమాటా ఉంది, అల్లం ఉంది, పచ్చిమిరపకాయ ఉంది, అయ్యో ఉల్లిపాయలు కొత్తిమీర లేదు. సర్లే మా అమ్మ గారికి చెప్తాను నన్ను. అత్తమ్మా కూరగాయలు అయిపోయినా ఇప్పుడు వంద కూరగాయలు కావాలి. మరి ఎలాగైనా పిల్లకి మేము లోపల మాట్లాడుకున్నది అంతా విన్నామన్నమాట. అందుకే సీను గడ్ రమేష్ గడ్ అంబులెన్స్ ఏం యాక్టింగ్ చేసావమ్మా, నీ యాక్టింగ్ కాస్కోవాడు ఇచ్చు. నువ్వు ఎంత యాక్టింగ్ చేసి ఈరోజు సంతలోకి వెళ్ళి తీరాల్సింది. అసలు బాలి వివాహం చాలా చిన్నపిల్లండి, సంవత్సరం మోహన్ యాత్ర అసలు ఏమి కొండరు రాదు నాకు. ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? చూసుకున్నాను బాబు, ఇంత అందరికీ పెళ్లి చేసేటట్టు నేను అనుకున్నాను. అంత ఆరక్షణ చేయకు, సంతలోకి వెళ్తే అసలు బయలుదేరు. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్వా? చూసి నవ్వుతారు ఫ్రెండ్స్ అందరూ. నీ వయసు పోలేదు మంది వెళ్తున్నారు, నేను చూసి నవ్వడానికి అంటే వాళ్ళు సంతలోకి వచ్చినట్టే కదా. నువ్వు వెళ్ళకపోతే మామూలుగా ఉంటుంది, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కూడా అడుగుతున్నాను, వెళ్తావా వెళ్ళవా? డబ్బులు తీసుకో. ఇగో ఎగట్టు. ఇదిగో ఎగటం చెప్పాను. అంటే నువ్వు చిన్నపిల్లడు అసలే, మళ్ళీ బండి వేసుకెళ్ళావు అనుకో, పోలీసులు చూస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకు సైకిల్ మీద వెళ్ళొచ్చే? సైకిల్ మీద అసలే పెట్రోల్ రేట్ 100 రూపాయలు అయింది, సైకిల్ మీద వెళ్ళి గొప్ప. మళ్ళీ సైకిల్ మీద వెళ్తావా వెళ్ళవా? గలవని తగదనిదే.
ఇప్పటి వరకు తీసిన వీడియోకి అయితే అండి యాక్చువల్గా ఇంకా చాలా ఉంది. కాకపోతే చెప్పాను కదండి ధర్మకి మధ్య చాలా అబద్ధకం పెరిగిపోయిందని. సో బద్దకించే నవ్వుతున్న కెమెరా ఊపేకు నీ గురించి చెప్పనే తెలియాలి కదా. అలా బద్దకించేసి ఆ సగమే తీపిచ్చారండి. ఇందుకు అసలు మేము మీ మధ్య ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే అండి, అంటే లాస్ట్ టైం చేసిన అంత్యక్షరి వీడియో కానీ ఈ వీడియో కానీ ఎవరైనా అంత్యక్షరి వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అలాగే దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాము, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ ఎందుకు చేస్తున్నామంటే అండి, అందరూ కూడా మా లవ్ స్టోరీ అడుగుతున్నారు. కాకపోతే మాకేమో ఒక చిన్న డ్రీమ్, అంటే మా లవ్ స్టోరీని ఒక షార్ట్ ఫిల్మ్గా చేయాలి అని మేము అనుకుంటున్నాము. సో దాని గురించి అని చెప్పి మాకేమో యాక్టింగ్ రాదు, అసలు బ్లాగ్సే ఫస్ట్ టైం చేస్తున్నాము, యాక్టింగ్ రావాలి కదా, ఎలాగైనా ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా, ఇలా చిన్న చిన్న వీడియోస్ చేస్తూ యాక్టింగ్ నేర్చుకుందామని అనుకున్నాము. సో అందుకే లాస్ట్ టైం అంత్యక్షరి వీడియో, ఈ వీడియో కూడా చేసాము. ఇకపైన ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేద్దామని కూడా అనుకుంటున్నామండి. ఈ వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే అండి, మనము ఇప్పుడు డైట్లో ఉన్నాం కదండి, నేను డైట్లో ఉన్నాను కదా, ఈ నేను చేస్తున్నారంటే నన్ను ఊరించడానికి రోజుకు ఒక వెరైటీ తెచ్చుకుంటున్నారు. అంటే నూడిల్స్ అవనివ్వండి, బిర్యానీ అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, ఇలా రోజుకు ఒక వెరైటీ తెచ్చుకొని నన్ను ఊరిస్తూ తింటున్నారు. ఆ రెసిపీ ఈరోజు నాకు ఇలా అనిపించింది అనమాట. అంటే నేను ఏదైనా ఇలా డైట్లో ఉన్నప్పుడు ఆయన తెచ్చి ఇలా నన్ను ఊరిస్తున్నారు కదా, ఇలానే చాలామందికి ఉంటుంది కదా, తినాలి అనిపిస్తుంది కానీ ఇవేమో తినకూడదు, మరి అలాంటప్పుడు ఎలాగా అనుకున్నాను. సో నాకు తెలిసిన రెసిపీ వాళ్ళకు కూడా షేర్ చేద్దాం, అప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ రెసిపీ చేస్తున్నానండి ఈరోజు. అలాగే బిర్యానీని డైట్లో లేని వాళ్ళు నార్మల్ వైట్ బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. అలాగే ఇది తినకూడదని కాదండి, నార్మల్ వాళ్ళు కూడా ఈ బిర్యానీ కూడా తినొచ్చు. ఇది కూడా వైట్ బాస్మతి కంటే నాకు ఇది చాలా నచ్చింది. మామూలు వాళ్ళు కూడా ఈ బిర్యానీని తినొచ్చండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే బ్రౌన్ బాస్మతిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ మంచిది కదా, అది కూడా తినొచ్చు. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఇంతకీ ఏ బిర్యానీ చేస్తున్నానో చెప్పలేదు కదండి, ఈరోజు వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. అప్పుడైతే నేను చికెన్ బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత మనం చికెన్తోనే ఇంత టేస్ట్ వస్తుందా లేదంటే ఏదైనా కూడా ఇంత టేస్ట్ ఉంటుందా అని చెప్పి నేను మష్రూమ్తో కూడా ట్రై చేశాను ఒకసారి. మష్రూమ్తో కూడా చాలా బాగుందండి. సో వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది కదా, మష్రూమ్ కూడా చాలామంది ఇష్టంగా తింటారు కదా. ఇంట్లో కూడా మష్రూమ్ ఉంది ఈరోజు అవైలబుల్గా, సో మష్రూమ్తో చేద్దామని చెప్పి ఈరోజు నేను మష్రూమ్తో చేస్తున్నానండి బిర్యానీ. నా స్టైల్లో ఈరోజు బిర్యానీ ఎలా వండుకోవాలో చూసేద్దామండి. అలాగే లాస్ట్ టైం ఎవరు ఈ స్టవ్ గురించి కూడా అడిగారండి, నేను అప్పుడు ఫస్ట్ కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని కదా, ఆ టైంలో తీసుకున్నాను. ఇది సింగిల్ స్టవ్, ఈ స్టవ్ వచ్చేసి 1000 రూపీస్ పడిందండి, అమెజాన్లో తీసుకున్నానండి. ఇది అప్పుడు తీసుకున్నాను అలా వంటలకు యూజ్ చేసేదాన్ని, ఇప్పుడైతే ప్రస్తుతానికి పక్కన పెట్టాను, మళ్ళీ ఈరోజు కుకింగ్ చేస్తున్నాను కదండి, సో దీన్ని బయటికి తీసాను అనమాట. నేనేమో అండి నార్మల్ ఆయిల్ వాడకూడదు కదా డైట్లో, వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి, ఇది కూడా అయిపోయింది. సో కొత్త బాటిల్ మొన్నే తెచ్చారు ఆలివ్ ఆయిల్, ఇందులో కొంచెం ఉన్నది, ఇది సరిపోద్ది కదా ఇది యూజ్ చేసేద్దామని చెప్పి ఇది కూడా తీసుకొచ్చాను. ఇది ఎందుకు వాడుతున్నావు, నార్మల్ ఆయిల్ వాడచ్చు కదా అని కూడా చాలామంది అనుకుంటారు. అంటే డైట్లో ఉన్నప్పుడు నార్మల్ ఆయిల్ వాడకూడదండి, ఓన్లీ ఆలివ్ ఆయిల్ లేదంటే కొబ్బరి నూనె లేదంటే నెయ్యి వాడొచ్చండి. ఇంకా నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది కదా అని చెప్పి నేను ఆలివ్ ఆయిల్తో చెప్తున్నాను. మీకు ఆలివ్ ఆయిల్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మీరు నెయ్యి యూజ్ చేసుకోవచ్చండి, అలాగే కొబ్బరి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చండి. కొబ్బరి నూనె అంటే ఎక్కువ మంది ఇష్టంగా తినలేరు, సో ఎక్కువ నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం ప్యాన్ హీట్ అవగానే ఆయిల్ వేసుకుందాం. ఈ ఆలివ్ ఆయిల్ నేను రిలయన్స్లో తీసుకున్నానండి, దీని కాస్ట్ వచ్చేసి 1 లీటర్ ఆయిల్ 500 రూపీస్ పడింది. దీని మీద రేట్ అయితే కానీ 929 రూపీస్ ఉందండి, కానీ మరి ఎందుకో 500 తీసుకున్నారు రిలయన్స్లో, ఆఫర్లో ఉంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి నేను స్ట్రైట్గా కోసుకున్నా, ముక్కలు కోసుకుంటారు కొంచెం మంది, ఆయిల్లో వేసేద్దాం మనం. నార్మల్గా అయితే నేను కుక్కర్లో చేస్తున్నానని అంటే బ్రౌన్ బాస్మతి త్వరగా ఉడకవు, సో అందుకు నేను కుక్కర్లో చేసేద్దామని చెప్పి కుక్కర్లో చేస్తున్నాను. నార్మల్గా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక 3 మినిట్స్ అలా పడుతుందండి. ఇప్పుడు మనం మసాలా గురించి చూద్దామండి, ఆనియన్స్ వేగిలోపు. నేను దీనికంటే నార్మల్గా వైట్ బాస్మతితో చేసుకునే వాళ్ళు అయితే దీనికన్నా కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలండి. నేను బ్రౌన్ బాస్మతితో చేస్తున్నాను కదా, అది డైట్ గురించి చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ మసాలా వేసి చేస్తున్నాను. ఏంటంటే అండి, ఈ సైజ్ అల్లం ముక్క ఒకటి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 అనాస పువ్వు, ఇంకా 2 ఇవి యాలకులు,
అలాగే లవంగి మొగ్గలు ఒక ఆరు, దాల్చిన చెక్క చిన్నది, దీన్ని ఏదో అంటారు ఇది నాకు పేరు సరిగ్గా తెలియదండి ఇది, అలాగే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర. నేను టేస్ట్ బాగుంటుందని నువ్వుపప్పు కూడా వేస్తానండి. అంటే కొంచెం మంది ఏంటది గసగసాలు ఉంటాయి కదండి, గసగసాలు వేసుకుంటారు. నేను గసగసాలు బదులు నువ్వు పప్పు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. కర్రీస్కైనా సరే బిర్యానీకైనా ఏదైనా మసాలాలోకి నేను గసగసాల బదులు నువ్వు పప్పు యూజ్ చేస్తానండి. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి, నేనంటే ఇప్పుడు తక్కువ బిర్యానీ చేస్తున్నాను కదా, సో దాని గురించి హాఫ్ టమాటో వేస్తానండి అంతే. కొంచెం ఎక్కువ చేసుకునేలా ఉంటే ఒక టమాటో పడిపోతుంది. ఇది కూడా టమాటో పీసెస్ కాదండి, నేను మసాలా పేస్ట్లో పేస్ట్ చేసేస్తాను. ఈ టమాటాను కూడా పేస్ట్ చేసేయండి. ఇవన్నీ కలిపి రెడీ చేసుకుంటే ఇదిగోండి మసాలా ఇలా రెడీ అవుతుంది. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. అంటే కొంచెం మంది ఆయిల్లోనే మసాలా అవి విడివిడిగా వేస్తారు, మళ్ళీ అంటే అదే లవంగి మొగ్గులు ఇవన్నీ కూడా టేస్ట్ గురించి వేస్తారు. కానీ నేను మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయని చెప్పి నేను ఎప్పుడు వేయను, ఓన్లీ డైరెక్ట్ ఆనియనే వేసేస్తాను. మిగిలిన పలావ్ సామాన్లు ఏవి కూడా నేను ఇలా వెయ్యనండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, మనం మసాలా వేసుకుందామండి. మసాలాలోనే 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మా కారం కలర్ తక్కువ ఉంటుంది కానీ కారం చాలా ఎక్కువ ఉంటుందండి, అందుకు నేను కారం తక్కువ యూజ్ చేస్తున్నాను. అలాగే పసుపు, అలాగే ఉప్పు అండి. మేము చెప్పాం కదా రాక్ సాల్ట్ అయితేనే హెల్త్కి మంచిదండి, అదే మామూలు ఇప్పుడు మనకి షాప్లో దొరుకుతుంది కదా సాల్ట్, అదైతే అస్సలు మంచిది కాదండి. మేము ఈ సాల్ట్నే ఎక్కువ యూజ్ చేస్తామంటే ఈ ఉప్పునే యూజ్ చేస్తాము. మరి సాల్ట్ కావాలంటే ఎలాగా అనుకుంటే మేము దీన్నే సాల్ట్ కింద చేసుకుంటాము. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సాల్ట్ తినకూడదండి, చాలా తక్కువ వేసుకోవాలి. అంటే మనం లేకుండా అస్సలు తినలేము కాబట్టి ఏదో జస్ట్ వేసుకున్నామా అన్న పేరుకి వేసుకుంటే మంచిదండి. అందుకే చాలా తక్కువ ఉప్పు తీసుకొచ్చాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ మసాలాను వేగనిద్దామండి. అంటే మనం వేసిన ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అనేంతవరకు కూడా వేగనిద్దామండి కొంచెం మసాలాని. మసాలా వేగిపోయిన తర్వాత అండి 2 టీ స్పూన్స్ కర్డ్ అండి, అంటే పెరుగు వేస్తున్నాను 2 టీ స్పూన్లు. అంటే పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, పెరుగు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను పెరుగు వేస్తాను. పెరుగు వేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలా కొంచెం ఫ్రై అవనివ్వండి మొత్తాన్ని మసాలా ఇది కూడా. ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి చూసారు, ఇలా ఉడికే టైంలో అండి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని తీసుకుని ఇందులో వేసుకోవాలండి. మష్రూమ్ కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి, అలాగే డి విటమిన్ కదా, ఉదయం ఎండలోనే డి విటమిన్ ఉంటుంది కదండి, ఆ టైంలో మనకి బయటకు వెళ్ళడానికి కుదురుతుంది కుదరకపోవచ్చు, అలాంటి వాళ్ళకైతే మష్రూమ్ అయితే బాగా యూజ్ అవుతుందండి. మష్రూమ్ వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ వేగనిద్దామండి. ఇది వచ్చేసి బ్రౌన్ బాస్మతి రైస్ అండి. అంటే రైస్ ముందు అయితే ఇలా ఉండవు, ఇప్పుడు వాటర్ వేసి నానపెట్టేసిన వాళ్ళు ఇలా ఉన్నాయి, ముందు ఇంకా చిన్నగా ఉంటాయి. ఇది బ్రౌన్ బాస్మతి కదండి, త్వరగా ఉడకవు. సో నేను మధ్యాహ్నమే దీన్ని నానబెట్టేశాను. ఈ రైస్ వచ్చేసండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకోవడం వల్ల 1/2 గ్లాస్ వాటర్ వేసి నానపెట్టాను. వాటర్ మొత్తం పీర్చేసి ఇప్పుడు ఇలా తయారయ్యాయండి. దీన్ని ఇప్పుడు ఇదిగోండి మష్రూమ్ కొంచెం ఉడికింది కదా, ఇందులో మనం బిర్యానీ ఈ రైస్ని వేసేసుకోవచ్చండి. రైస్ని వేసి మొత్తం ఒకసారి కలుపుదాము. నేను చెప్పాను కదండి ఆల్రెడీ 1/2 గ్లాస్ వాటర్ అందులో వేసానని చెప్పి. ఇప్పుడు సో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నార్మల్గా వైట్ బాస్మతికి అయితే 1.5 గ్లాసే పడుతుంది, ఇది బ్రౌన్ బాస్మతి కదండి, సో దీనికి 2 గ్లాసెస్ వాటర్ పడతాయండి. 1/2 గ్లాస్ అందులో వేసాను, 1 గ్లాస్ ఇప్పుడు వేసాను, ఇంకొక 1/2 గ్లాస్ ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి, వాటరు అలాగే రైస్ను కూడా హై ఫ్లేమ్లో పెట్టాలి. చూసారు కదండి ఇలా ఈ విధంగా హై స్పీడ్లో బాయిల్ అవుతున్నప్పుడు రైస్ కూడా కొంచెం ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఈ విధంగా కొంచెం ఉడికినప్పుడు మొత్తం కలుపుకోవాలండి, అంటే మళ్ళీ మధ్యలో మనకు కలపడానికి ఉండదు కదా. సో మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఫ్లేమ్ స్లో చేసేసి. ఇప్పుడు ఫ్లేమ్ స్లో చేసి మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇది 6 విజిల్స్ వేసే వరకు వెయిట్ చేయాలండి. ఇది ఉడకడానికి 1.25 గంట టైం పడుతుందండి మొత్తం రెడీ అవ్వడానికి. రెడీ అయిన తర్వాత నేను వీడియో కానీ పిక్ కానీ పెడతానండి. అంటే ఇది మన మామూలు వైట్ బాస్మతి రైస్లా బిర్యానీలా అందంగా ఉండదండి, అంటే ఇది బ్రౌన్ బాస్మతి కదా కొంచెం విచ్చిపోయినట్టు అలా కొంచెం కలర్ఫుల్గా కనిపించదు, తినడానికి అయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనం బయట వాళ్ళు ఎవరైనా తింటున్నప్పుడు మనకి ఏమైనా తినాలి బిర్యానీ అవన్నీ తినాలి అని నోరుతుంటుంది కదా డైట్ చేసే వాళ్ళకి, వాళ్ళ గురించి అప్పుడప్పుడు ఈ బిర్యానీ చేసుకోవచ్చండి.
ఈ బిర్యానీ కూడా ట్రై చేయండి. అలాగే నేను డైట్లో ఉన్నాను కదండి ప్రస్తుతం, సో నా గురించి కొన్ని కొన్ని రెసిపీస్ చేసుకుంటున్నాను. ఆ రెసిపీస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను, అవి కూడా డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. మనం ఈ డైట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, నార్మల్ ఆయిల్ దేంట్లోనే యూజ్ చేయకూడదండి. అంటే మనం తినే ఏ ఫుడ్స్లో కూడా నార్మల్ ఆయిల్ లేకుండానే చూసుకోవాలి. మనం తినే ఫుడ్స్ అన్నీ కూడా ఆలివ్ ఆయిల్, నెయ్యి లేదా కొబ్బరి నూనెతోనే చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే షుగర్ కూడా చిన్న బైట్ కూడా నోట్లోకి వెళ్ళకూడదండి. డైట్లో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్.